హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మోనీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి క్రిస్పీ కాకరకాయ రింగ్స్ ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. పప్పు చారులోకి పప్పులోకి కట్టా సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. ముందుగా 3 కాకరకాయలు తీసుకున్నానండి. ఇలా చివర్లు కట్ చేసుకొని దీన్ని రింగ్స్లా కట్ చేసుకోవాలి. లోపల పార్ట్ అనేది తీసేసుకోవాలండి. ఇలా లోపల సీడ్స్ అనేది తీసేసుకొని ఇలా రింగ్స్లా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న దాంట్లోకి సాల్ట్ పసుపు వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. వాటర్ అనేవి వస్తాయి దీంట్లోంచి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మనం ఇలా బాగా మిక్స్ చేసుకొని గట్టిగా వాటర్ అనేది పిండేసుకోవాలండి. వాటర్ అనేది వచ్చేస్తుంది. ఇలా పిండేసుకుంటాం వల్ల మనకు ఆ చేదు అనేది పోతుందండి. ఫ్రై చేసినా చేదు ఉండదు. చూసారండి ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ని పడేయాలండి. ఇప్పుడు ఇలాగా పిండేసుకున్న రింగ్స్ ఉన్నాయి కదండి, అవి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి వేసేసుకొని వేయించుకోవాలండి. క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఒక 5-10 మినిట్స్లో ఇవి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయండి. అప్పుడు మనం తీసేసుకొని ఇంకొక బ్యాచ్ అనేది వేసుకుందాం. ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం, 1/2 టేబుల్ స్పూన్ కారం అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. దాన్ని ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ రింగ్స్ రెడీ అయిపోయినాయి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మళ్ళీ రెసిపీస్ కోసం లక్కీ మోనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ నొక్కితే నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.